మీ బిజినెస్ మా ప్రచారం. టు అడ్వర్టైజ్ ఆన్ iNews యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ 7842323399. ఈ మధ్య మన దేశంలో విమాన ప్రయాణాలు జనాన్ని జరిపిస్తున్నాయి అంటే అతిశయోక్తి కాదు. మొన్నటి ఇండిగో ఉదంతం తర్వాత వరుసగా ఏదో ఒక చోట ఎయిర్పోర్ట్లు అలజడులు రేగుతూనే ఉన్నాయి. ప్రయాణికులు తీవ్ర ఆలస్యాలను భరించలేకపోతున్నారు, విమానాల ఆలస్యాలను అంగీకరించలేకపోతున్నారు, అసౌకర్యాలను వ్యతిరేకిస్తున్నారు. ఇందుకు కారణం విమానాశ్రయాలలో అపారమైన రద్దీ పెరగడమే. జనం విమాన ప్రయాణాల వైపు మొగ్గు చూపడమే అంటున్నారు నిపుణులు. అయితే విమాన ప్రయాణం అన్నది అనేక అంశాలతో జరుగుతుంది. వాతావరణం బాగుండాలి, సాంకేతికత లోపాలను అధిగమించాలి, ప్రకృతి ప్రకోపాలను ఎదుర్కొంటూ సాగే ఈ ప్రయాణాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. గతంలో ఏదో ఒక విమానం ఎక్కడొక చోట త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకుందన్న వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు ప్రయాణికులకు కలుగుతున్న అసౌకర్యాల వార్తలే ఎక్కువగా వస్తున్నాయి. విమాన ప్రయాణాలలో సాధారణంగా జరిగే టర్బులెన్స్ల మాదిరిగా ప్రస్తుతం దేశ విమానయాన సంస్థలు సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఎన్ని విమానాలు ప్రవేశపెట్టినా సరిపోవడం లేదు. వీటన్నిటికంటే ఎయిర్పోర్టుల సౌకర్యాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. నానాటికి ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న ప్రయాణికుల రద్దీలను ఎయిర్పోర్టులు తట్టుకోలేకపోతున్నాయి. వారికి సౌకర్యాలు కలిగించడంలో ఎయిర్పోర్ట్ మేనేజ్మెంట్లు చేతులెత్తేస్తున్నాయా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. అంతంత మొత్తాలను పెట్టి టికెట్ కొన్నాక జరిగే విమాన ప్రయాణం సుఖవంతంగా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. సౌకర్యవంతంగా సకాలంలో గమ్యాలను చేరడం కోసమే విమాన ప్రయాణాన్ని జనం ఎంచుకుంటారు. కానీ మన దేశంలో ఇప్పుడు అవి నరక ప్రాయంగా మారుతున్నాయి. నానాటికే పెరుగుతున్న ప్రయాణికుల కారణంగా ఎక్కడ చూసినా కొండవీటి చేంతాడంత క్యూలు కనిపిస్తున్నాయి. బోర్డింగ్ కోసం గంటల కొద్ది నిరీక్షణ, చీకాకు పరిచే చెకింగ్లు, నిలిచేందుకు జాగా లేనంత రద్దీ కనిపిస్తోంది. ఎటు చూసినా లగేజ్ ట్రాలీల కొరత, విమానాల జాప్యం, ఇది ఇప్పటి పరిస్థితి. ప్రతిరోజు 1200 విమానాలతో, ఏటా 6.9 కోట్ల ప్రయాణికులతో దేశంలోకెల్లా బిజీగా ఉండే ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విపరీతమైన రద్దీ దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎయిర్పోర్ట్ కాస్త చేపల బజారులా తయారైందంటూ నెటిజన్లు పెడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభుత్వం దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లోని లోటుపాట్లపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని ఈ రద్దీ గుర్తు చేస్తోంది. ప్రస్తుతం గంటల్లో గమ్యం చేరే దేశీయ విమాన ప్రయాణికులు సైతం గడువు కన్నా కనీసం 3.5 గంటల ముందే ఢిల్లీ ఎయిర్పోర్ట్లో రిపోర్ట్ చేయాల్సిన దుస్థితి నెలకొంది. వేరే లగేజ్ లేకుండా 7 కిలోల హ్యాండ్ బ్యాగేజ్ ఒక్కటే తెచ్చుకోవాలని ఇండిగో లాంటి విమానయాన సంస్థలు సూచిస్తున్నాయి. దేశంలోకెల్లా అతిపెద్దదైన ఢిల్లీ ఎయిర్పోర్ట్లో T1, T2, T3 అని 3 టెర్మినల్స్ ఉన్నాయి. అంతర్జాతీయ విమాన సర్వీసులతో పాటు కొన్ని దేశీయ సర్వీసులు T3 నుంచి నడుస్తూ ఉంటాయి. తాజా పరిణామాలతో రద్దీ ఎక్కువగా ఉండే కీలక సమయాలు అంటే ఉదయం సాయంత్రం వేళల్లో విమానాల సంఖ్యను తగ్గించాలని యోచన చేస్తున్నారు. కొన్ని సర్వీసులను T3 నుంచి ఇతర టెర్మినల్స్కు మార్చాలని భావిస్తున్నారు. అయితే ఇవన్నీ తాత్కాలిక ఉపశమనాలే అంటున్నారు ప్రయాణికులు. నిజానికి దేశంలో విమాన ప్రయాణాలు పెరిగిపోతున్నాయి. ప్రజల అవసరాలు సమయాన్ని దృష్టిలో పెట్టుకుని త్వరగా పూర్తయ్యే విమానయానానికి మొగ్గు చూపిస్తున్నారు. ఇది ఒక్క ఢిల్లీ మహానగరంలోనే కాదు, పుణే, ముంబై, బెంగళూరులోనూ దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. హైదరాబాద్లో సైతం మొన్నటిదాకా వేరువేరుగా ఉన్న జాతీయ అంతర్జాతీయ ప్రయాణికుల నిష్క్రమణ మార్గాన్ని టెర్మినల్ విస్తరణ కోసం మరో చోటుకు మార్చారు. ఇలా ఒకే చోట జనం కేంద్రీకృతమై ఒత్తిడి పెరిగిపోతూ ఉండడంతో సమస్యలు మొదలయ్యాయి. ప్రపంచీకరణతో పెరుగుతున్న రద్దీకి తగ్గట్టు కొన్నేళ్లుగా దేశంలో పలు విమానాశ్రయాల ఆధునీకరణ కొనసాగింది. తీరా ఇప్పుడు దేశీయ విమానాశ్రయాలలో అలజడ్ల వ్యవహారంతో అవన్నీ భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు జరగలేదని అనుమానం కలుగుతోంది. కొత్తగా గోవాలో మోపా వద్ద కట్టిన ఎయిర్పోర్ట్ యాత్రికుల సామర్థ్యం 44 లక్షలు మాత్రమే. అది ఇప్పటికే ఉన్న డబోలిం ఎయిర్పోర్ట్ కన్నా తక్కువ సత్తా కావడం విడ్డూరం అంటున్నారు రెగ్యులర్గా జర్నీ చేసే యాత్రికులు. నిజానికి దేశవ్యాప్తంగా అపారమైన పర్యాటకులు సముద్ర తీరాలలో సేదతీరేందుకు గోవా వస్తూ ఉంటారు. ఓ సీజన్ అంటూ లేకుండా నిత్యం ఇక్కడ రద్దీగానే ఉంటుంది. అనేక దేశాల్లో కోవిడ్ నిర్బంధాలు ఎత్తేసేసరికి దేశీయంగా అంతర్జాతీయంగా విమానయాల ద్వారా ప్రయాణాలు చేయడం బాగానే పెరిగిపోయింది. ఇబ్బడిముబ్బడిగా జనం తమ ప్రయాణాల కోసం విమానాలనే ఎంచుకుంటూ ఎయిర్పోర్ట్కు చేరుకుంటున్నారు. ఎయిర్లైన్స్లో ఇప్పుడున్న వసతులపై ఒత్తిడి అధికమైంది.
గత ఆదివారం ఒక్క ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి 4.27 లక్షల మందికి పైగా ప్రయాణించారు. అంటే ఇది ఎంతగా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. కోవిడ్ నిబంధనలు ఎత్తేశాక ఏడాది జూలైలో యూరోప్ లోని పలు విమానాశ్రయాల్లో ఇలాంటి గందరగోళమే నెలకొంది. లండన్ లో అత్యంత రద్దీగా ఉండే హీత్రూ విమానాశ్రయాల్లోనూ ఇదే కథ కనిపిస్తోంది. కరోనా కాలంలో విస్తరణ ప్రణాళికలకు బ్రేకులు పడ్డ విమానాశ్రయాలు మళ్లీ ఆ పనులను పట్టాలెక్కించాల్సి ఉంది. ప్రయాణికుల చెక్కింగ్ ఓ పద్ధతి ప్రకారం సాగకపోవడం, విమానాశ్రయ అధికారులు అలసత్వం లాంటి కారణాలతో మన దేశ రాజధాని ఢిల్లీలో గందరగోళం నెలకొంది. ఎయిర్లైన్స్ చెక్ఇన్ కౌంటర్లలో సిబ్బంది లేకపోవడం, ఉన్న అరకొరగా ఉండడం రద్దీకి దారితీస్తోంది. సెక్యూరిటీ చెక్ చేసిన నిపుణులైన కేంద్ర పారిశ్రామిక భద్రత దళం, సిఐఎస్ఎఫ్ సిబ్బంది కూడా తక్కువగానే ఉన్నారు. సిఐఎస్ఎఫ్ ఉద్యోగులను 3,000కు పైగా రద్దు చేసి వారి స్థానాల్లో అనుభవం లేని 2,000 కన్నా తక్కువ ప్రైవేట్ భద్రతా సిబ్బందిని పెట్టడం ఎందుకు చేశారో కానీ సమస్యలు మొదలయ్యాయి. వీటిని తక్షణ సరిదిద్దాలని ప్రయాణికులు కోరుతున్నారు. బ్యాగేజ్ బిల్లింగ్ నుంచి బోర్డింగ్ దాకా అన్నింట ఆధునిక సాంకేతికతను ఆశ్రయించడం ఓ మార్గం. అంతర్జాతీయ ప్రయాణం చేసి వస్తున్న వారి ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ ఇప్పటికీ 1.5 నుంచి 2 గంటలు పడుతోంది. ప్రస్తుతానికి విమానంలోనే వివరాలు నింపే పద్ధతి పెడతామంటున్నారు. దీనికి డిజిటలీకరణ మాత్రమే ఒక మంచి పరిష్కారంగా ఉండనుంది. సంవత్సరాంతపు సెలవులు, పండుగలతో మన దేశంలో ఎప్పుడూ ప్రయాణాలు కొనసాగుతూనే ఉంటాయి. రానున్న రోజుల్లో పరిస్థితి మరింత దిగజారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు కావాల్సింది సరైన వ్యూహ రచన, ప్రణాళికాబద్ధంగా ప్రాథమిక వసతులు మాత్రమే. ఇందుకు వెంటనే కౌంటర్లను, సిబ్బందిని పెంచాలి. స్మార్ట్ సిటీలా స్మార్ట్ ఎయిర్పోర్ట్లు కూడా ఉండాలి. ప్రపంచశ్రేణి టెర్మినస్ ఏర్పాటును వేగవంతం చేయాలి. ఇప్పటికైనా ఢిల్లీ, హైదరాబాద్, ముంబై ఇలా ప్రాంతానికి రకం కాకుండా అన్ని చోట్ల ఒకే ప్రామాణిక సెక్యూరిటీ ప్రోటోకాల్ తేవాలి. ముఖం చూసి గుర్తించే బయోమెట్రిక్ పద్ధతిని అమలు చేయాలి. ఇదే బోర్డింగ్ పాస్గా డీజీ యాత్ర విధానాన్ని ఇటీవలే ఎయిర్పోర్ట్లు అమలు చేస్తున్నారు. ఇది మొక్కుబడిగా కాకుండా అన్ని చోట్లకు విస్తరించాలి. ఉద్యోగులకు అన్ని వ్యవస్థలపైన అవగాహన పెంచడం అవసరం. ప్రపంచంలోని 10 రద్దీ విమానాశ్రయాల్లో ఢిల్లీ, ముంబై చేరనున్న వేళ ఇలాంటి క్షేత్రస్థాయి అంశాలపైన శ్రద్ధ చూపించాలని నిపుణులు చెప్తున్నారు.